الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم النشر والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس أنتم الفقراء إلى الله والله هو الغني الحميد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు మానవ నిర్మాత ఎహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి. పైనున్న ఆకాశం, క్రిందన్న ఈ భూమి, పీల్చే గాలి, త్రాగే నీరు, మండే అగ్ని, ఈ పంచభూతాలన్నీ ఆ అల్లా సృష్టించినటువంటి నిదర్శనాలే. గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో ఈదే చేపలు, భూమిపై తిరిగే జంతువులు, కంటికి కనిపించేవి, కంటికి కనబడనివి, వీటన్నింటినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్. ఆయనే మూసా అలైహిస్సలాం చేతి కర్రను పామునుగా మార్చినవాడు, ఆయనే ఈసా అలైహిస్సలాం చేసిన మట్టి బొమ్మలను పక్షులుగా మార్చినవాడు, ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతి వేలి శ్రైగతో పున్నమి నాటి నిండు చంద్రుణ్ణి చీల్చినవాడు, ఆయనే వెలుగుతో దూతలను, అగ్నితో జిన్నాతులను, మట్టితో మానవులను సృష్టించినటువంటి వాడు అల్లా సుబాన్ తాలా. సోదరులారా, ఆ అల్లా యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, ఇంకా ఆయన మాటలు మిగిలి ఉంటాయి. అంతటి మహోన్నతుడు, స్వతహాగా స్తోత్రనీయుడు అల్లా సుబాన్ తాలా. సోదరులారా, ఆయనే మానవాళి మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోనికి ప్రవక్తలను ప్రభువింపజేశాడు. మానవుణ్ణి ఈ ప్రపంచంలో పంపించిన పిమ్మట మానవుని జీవన విధానాన్ని తెలియజేయడానికి మానవులనే ప్రవక్తులుగా చేసి ఈ ప్రపంచంలో ప్రభువింపజేశాడు. ఆ విధంగా ఆదమ్ అలీ ఇస్లాం వారి నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, మహోదయులు, జగద్గురువు, మానవ మహోపకారి, అంతిమ ప్రవక్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లా సుబాన్ తాలా చిట్ట చివరి ప్రవక్తగా ఈ ప్రపంచంలో పంపించారు. అల్లా సుబాన్ తాలా ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరూదులను అల్లా సుబాన్ తాలా కురిపించుగాక. ఆమిన్ సుమామిన్. ప్రసోదరులారా, ఈ ఆధ్యాత్మిక బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ ఇస్లామీయ పద్ధతిలో మరోసారి ఆహ్వానం పలుకుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని యొక్క అర్థం, సర్వోన్నతుడైనటువంటి అల్లా యొక్క శుభాలు,
దీవెనలు కరుణ మీ అందరిపై ఉండుగా కాని. అంటే అందరూ చల్లగా హాయిగా సుఖ సంతోషాలతో జీవించాలి అని దీవించేటువంటి పలుకులే ఇస్లాం. సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో నా అంశం శాంతి సందేశం సర్వ మానవాళి కోసం. ప్రియ సోదరులారా, ఈ మానవుణ్ణి ఏ సృష్టికర్త అయితే సృష్టించాడో ఆ సృష్టికర్తే ఈ మానవ జాతి శాంతి సాఫల్యాల కోసం ఓ మానవులారా అని పిలుస్తున్నాడు. మరి ఆయన పిలుపుకి సమాధానం పలుకుదామా? చెప్పండి. ఒకటి రెండు చోట్ల కాదు, ఖురాన్ గ్రంథంలో సుమారు 18 చోట్ల ఓ మానవులారా అని ఆయన పిలిచాడు. ఎక్కడ ఒక కులం గురించి, ఒక మతం గురించి, ఒక జాతి గురించి, ఒక ప్రాంతం గురించి ప్రస్తావించలేదు. ఎవరైతే ఆయన పిలుపుకు సమాధానం పలికారో, అంటే ఆయన ఆదేశాలను శిరస వహించారో, ఆయన ఆజ్ఞలను పాటించారో, వారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాంతి సాఫల్యం సిద్ధిస్తాయి. మరెవరైతే వినలేదో, విని కూడా గ్రహించలేదో, వారికి ఇహపరాలలో అశాంతి వైఫల్యం. సోదరులారా, రండి, ఇక మహాసృష్టికర్త ఏ విధంగా మానవ జాతిని పిలిచాడో శాంతి సాఫల్యాల కోసం. సోదరులారా, అల్లా సుబ్హాన తాలా సూరే నిసాలో ఆదేశిస్తున్నాడు, సూరే హుజరాత్లో ఆదేశిస్తున్నాడు, కుల మతాలను సృష్టించుకొని మారణ హోమాలను రాజేస్తున్నటువంటి ఈ మానవ జాతికి, మానవ జాతిని ఏకతాటి మీదకు ఆహ్వానించడానికి ఆయన ఇచ్చేటువంటి ఐక్య పిలుపు సూరే నిసా 4 వాక్య నెంబర్ 1, యా యువన్నాసు తకూ రబ్బకుం అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సి వాహిదా وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والارحام ان الله كان عليكم رقيبا او مانولارا يا ايها الناس اتقوا ربكم او مانولارا భయపడండి ఆమి స్వామికి అల్లది కలకకుం మిన్ నఫ్సి వాహిదా ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు వకలక మినహా దౌదహ ఆ ప్రాణితో దాని జంటను తయారు చేశాడు వబస్స మిన్హుమా రిదాలన్ కసీర వనిసా ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు వత్తకుల్లా అల్లది తసాలూన బిహి వలర్హాం మీకు కష్టమొచ్చినప్పుడు నష్టమొచ్చినప్పుడు ఓ మానవుడా మీ అంతరాత్మ ఏ పైవాడినైతే ఘోషిస్తుందో ఆ పైవాడికే భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానేయండి. ఇన్నల్లాహ కాన అలైకుమ్ రఖీబా మీరు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు అని గుర్తుంచుకోండి. అంటే ఎప్పుడైతే మానవులందరూ ఒకే ప్రాణి నుండి పుట్టించబడ్డారు అని గ్రహించారో, ఏ వ్యత్యాసాలైతే ఈనాడు సమాజంలో మానవులను విడదీస్తున్నాయో అవన్నీ దూరమైపోయి మానవుడికి శాంతి లభిస్తుంది. బంధుత్వ సంబంధాలను తెంచడం మానేయండి. అంటే బంధుత్వాన్ని కలుపుకోండి. ఎవడైతే బంధుత్వాన్ని కలుపుకుంటాడో వాడికి శాంతి లభిస్తుంది. అల్లా సుబ్హాన తాలా సర్వ సృష్టి రాసులను సృష్టించిన బిమ్మట, బుఖారీ ముస్లిం ముత్తఫికునలై, అన్నింటినీ సృష్టించిన తర్వాత బంధుత్వాన్ని కూడా సృష్టించాడు. బంధుత్వము అల్లా యొక్క నడుమును చుట్టి ఏడుస్తూ ఉంది. ఏమనంటే, అల్లా
ఎవరైనా సరే నన్ను తెంచితే నేను తట్టుకోలేను అని విలవిల ఏడుస్తూ ఉంది. అల్లా సుబ్హానహు తాలా అన్నాడు, బంధుత్వమా, ఎవరైతే నిన్ను తెంచుకుంటారో వారు నాతో కూడా సంబంధం తెంచుకున్నట్టే వారు నరకంలోనికి ప్రవేశిస్తారు, ఇది నీకు సంతోషమేనా అన్నాడు. అప్పుడు బంధుత్వం సంతోషించింది. వత్తకుల్లా అల్లదీ తసాలున బిహి వల్లర్హాం సిలరా, బంధుత్వాలను తెంచకండి. ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా, మీరు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు అని గుర్తుంచుకోండి అన్నాడు. అంటే ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బజార్లలో ఉన్నా, మసీదుల్లో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, భార్యా బిడ్డలతో ఉన్నా, ఎక్కడ ఉన్నా నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని ఆయన ముందు జవాబు చెప్పాలి అని భయపడిన వాడి జీవితంలో శాంతి. ఎవరికైతే ఆ భయం లేదో తప్పు చేస్తాడు, అశాంతికి లోనవుతాడు. అల్లా సుబ్హాన తాలా దాని తర్వాత సూరి హుజరాత్ సూర నెంబర్ 49 వాక్యం నెంబర్ 13లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా యువన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుమ్ షుఉబన్ వ ఖబాయిల లితఅరఫ్ ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్తఖాకుమ్ ఇన్నల్లాహ అలీముల్ కబీర్. యా యువన్నాస్ ఓ మానవులారా, ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా, మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి పుట్టించాము. ఇన్నా కలగనాకు మిన్ జకరిన్ వ ఉన్సా వజల్నాకు షుబం వ కబాయిల లితారఫ్, అయితే మిమ్మల్ని పోల్చుకోవటానికి జాతులుగా వర్ణాలుగా విభజన చేశాం. చూడండి, ఆసియాఖండం వారు ఒక రకంగా ఉంటారు, అదేవిధంగా వేరే ఖండం ఆస్ట్రేలియన్ ఖండం వారు మరో రకంగా ఉంటారు, వెస్టిండీస్ వారు ఒక రకంగా ఉంటారు, జింబాబే వాళ్ళు మరో రకంగా ఉంటారు, నీగ్రో జాతి ఒక రకంగా ఉంటారు. మానవుల్ని పోల్చుకోవటానికి తెగలుగా వర్ణాలుగా విభజించారు. ఆ విధంగా విభజన పోల్చుకోవటం లితారఫ్, తారఫ్ కోసం, కానీ గర్వించడానికి కాదు. ఎర్రవాడికి నల్లవాడి మీద కానీ, నల్లవాడికి ఎర్రవాడి మీద కానీ, అరబ్బుకి అరబ్బేతరుడి మీద కానీ, అరబ్బేతరుడికి అరబ్బు మీద కానీ ఏ ప్రాధాన్యత లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్తఖాకుమ్, ఎవరైతే దైవానికి భయపడతాడో, ఎవరైతే భీతిని వహిస్తాడో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో జీవిస్తాడో, ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్తఖాకుమ్, అతడికి మాత్రమే అల్లా దగ్గర గౌరవ స్థానం ఉంది. ఇన్నల్లాహ అలీమున్ కబీర్, నిశ్చయంగా అల్లా సుబ్హాన తాలా అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు. సోదరులారా, దాని తర్వాత అల్లా సుబ్హాన తాలా మానవ జాతి ఒక్కటే అని తెలిపిన పిమ్మట మరి మానవ జాతి ఎవరిని ఆరాధించాలి అని తనను మరిచిన ఈ మానవ జాతికి తననే ఆరాధించమని ఆరాధన పిలిపించాడు. సూరా బకరా సూర నెంబర్ 2 వాక్య నెంబర్ 21, యా యువన్నాస్ ఉబుదూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. యా యువన్నాస్, ఓ మానవులారా, ఆబుదూ రబ్బకుమ్, ఆరాధించండి ఆ మీ స్వామిని. ఎవరైనా అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ ఖబ్లికుమ్, ఎవరైతే మీ పూర్వీకులను కూడా పుట్టించాడో, భూమి మీద మానవ జాతి ఆరంభమైన నాటి నుండి ఎవరైతే సమస్త మానవులను పుట్టించాడో, పుట్టిస్తున్నాడో, ఆయన్ని ఆరాధించండి. లాల్లకుం తత్తకూన్,
అప్పుడు మాత్రమే మీరు రక్షించబడతారు నరకం నుండి, సురక్షితంగా ఉంటారు పాపాల నుండి. ఆయన ఏం చేశాడు? అల్లది జాలలకు ముల్లర్ద ఫిరాషం వసమాబినావు వాంజల మినస్సమాయి మాన్ ఫాకరజు బిహి మినస్సమరాతి రిజ్కల్లకుం ఫలత జాలు లిల్లాహి అందాదో వాంతుం తాలమూన్. అల్లది జాలలకు ముల్లర్ద ఫిరాషం, ఆయనే భూమిని పాన్పుగా చేశాడు. వసమాబినావు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. వాంజల మినస్సమాయి మాన్, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. రిస్కల్లకుం, మీకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే ఈ భూమిని పాన్పుగా చేశాడో, ఆకాశాన్ని కప్పుగా చేశాడో, వాంజల మినస్సమాయి మాన్, ఎవరైతే మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఫాకరజుమయ్యి మినస్సమరాతి రిస్కల్లకు, భూమిలోంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, ఆయన్నే ఆరాధించండి. ఫల తజాలు లిల్లాహి అందాదో వాంతుం తాలమున్. ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు మానవులారా, ఆయనకు సాటిగా మరొకరిని కల్పించకండి అన్నాడు. కానీ మానవుడు గ్రహించడం లేదు. అల్లా సుబాను తాలా సురే ఫాతిర్ సురణ 35 శ్లోకం నెంబర్ 3 అంటున్నారు, యా యువన్ నాసు స్కురు నియమతల్లాహి అలైకుం హల్ మిన్ ఖాలికున్ గైరుల్లాహి యర్జుకుకుం మిన సమాయి వల్ అర్థ్ లా ఇలాహా ఇల్లా హువా ఫఅన్నా తుఫకూన్. యా యువన్ నాసు, ఓ మానవులారా, ఉజ్కురు నియమతల్లాహి అలైకుం, ఆయన మీకు అనుగ్రహించిన ఈ అనుగ్రహాల గురించి ఆలోచించండి. ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించాడు మానవుడికి, చూసే కళ్ళు, వినే చెవులు, ఆలోచించే మేధస్సు, పనిచేసుకోవడానికి చేతులు, నడవడానికి కాళ్ళు, నడిని తినించరికాలు బట్టికి మానవుణ్ణి నకసిక పర్యాంతం తీర్చిదిద్దాడే. యా యువన్ నాసు స్కురు నియమతల్లాహి అలైకుం, మానవులారా, ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాలను కొంచెం ఆలోచించండి. మీరు ఎవరినైనా అడిగారా, దేవా నాకు కళ్ళుండాలయ్యా, లేకపోతే నేను ఈ లోకాన్ని చూడలేను, పోనీ అల్లా నాకు కాళ్ళుండాలి, లేకపోతే నేను కుంటివాణ్ణవుతాను, దేవా నాకు ఆలోచించి మంచి మేధస్సును ప్రసాదించు, నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు, ఎవరిని అడిగాడు మానవుడు? యా యువన్ నాసు స్కురు నియమతల్లాహి అలైకుం, మానవులారా, మీకు ప్రసాదించిన ఆయన అనుగ్రహాలను కొంచెం ఆలోచించండి. హల్ మిన్ ఖాలికిన్ గైరుల్లాహ్ యర్జుకుకుం మిన సమాయి వల్ అర్ద్, ఆయన తప్ప భూమి నుండి కానీ ఆకాశం నుండి కానీ మీకు ఉపాధి ఇచ్చే మరో సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? లా ఇలాహా ఇల్లా హువా, లేడు ఏ నిజ ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హుడైన వాడు ఈ లోకంలో ఆయన తప్ప. ఫాన్నా తుఫకూన్, కానీ మానవులారా, మీరు ఎటు పోతున్నారు, ఎందుకు ఆలోచించడం లేదు? క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారే. ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలంటే 10 సలహా సంప్రదింపులు తీసుకుంటారే. ఒక చిన్న వస్తువు కొనాలంటే ఎందరినో అడుగుతామే. మరి ఎప్పుడైనా ఆ మీ సృష్టికర్తను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, దైవం మానవుణ్ణి ఆలోచింపజేసే విధంగా తన సందేశాన్ని అందిస్తున్నాడు. ఆ విధంగా ఆలోచిస్తే మానవుడికి శాంతి ప్రాప్తిస్తుంది. యా యువన్నాస్ జురిబ మసలున్ ఫస్తమీవులా, మానవులారా, యా యువన్నాస్, సురే హజ్ సురణం 22
వాక్యం నెంబర్ 73, యా యువన్నాస్ ఓ మానవులారా జురిబ మసలున్ ఫస్తమీవులా, మీ ముందు ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది, దానిని శ్రద్ధగా వినండి. ఇన్నల్లజీన తదువున మిన్ దూనిల్లాహి లయ్యకులుకు దుబాబ వల విజతమ ఊల వయస్లుబుహుము జుబాబు షయ్య లా యస్తన్కిదుహు మిన్. మానవులారా, ఓసారి ఆలోచించండి, మీరు ఆ మహాసృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. ఈగను సృష్టించడం కాదు కదా, వారి ముందు పెట్టినటువంటి పలుకులో ఒక పలుకును తీసుకుని వెళితే ఆ పలుకును కూడా తిరిగి వెనక్కి తెచ్చుకోలేరు. లా యస్తన్ కిదూహు మిన్, దాన్ని వెనక్కి తెచ్చుకోలేరు. అర్థించేవాడు అర్థించబడేవాడు ఇద్దరు బలహీనులే. మా కదరు లహక కదరిహి ఇన్ లహల కవియు అజీజ్, వారు అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. నిశ్చయంగా అల్లా సుబాను తాలా మహాశక్తి సంపన్నుడు, అన్ని చేయగలిగినటువంటి సమర్థుడు. చూడండి మానవులారా, దాని తర్వాత అల్లా సుబాను తాలా అంటున్నాడు సూర యూనుస్ సూర నెంబర్ 10 వాక్యం నెంబర్ 104, యా యువన్నాసు ఇన్ కుంతుం ఫీ షక్కిం మిన్ దీని. ఓ మానవులారా, యా యువన్నాస్ ఇన్ కుంతుం ఫీ షక్కిం మిన్ దీని, నేను తెచ్చినటువంటి ఈ ధర్మంలో ఓ ప్రవక్త ఇలా ప్రకటించు, కుల్ యా యువన్నాస్ ఇన్ కుంతుం ఫీ షక్కిం మిన్ దీని, నేను చెప్పేటువంటి ఈ సందేశంలో మీకేదైనా అనుమానముంటే, ఈ ధర్మం గురించి మీకేదైనా సందేహం ఉంటే, ఫలాబుదుల్లజీన తాబుదూన మిన్ దూనిల్లా, మీరందరూ ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే వేడుకుంటున్నారో అభ్యర్థిస్తున్నారో వారిని మేము ఆరాధించడం లేదు. చాలామంది ఏమిటి, వారిని ఆరాధించకపోతే కీడు, వారిని ఆరాధించకపోతే నష్టం వాటిల్లుతుంది అంటున్నారే. ఒకవేళ మీకు సందేహమే ఉంటే ఫలాబుదుల్లజీన తాబుదూన మిన్ దూనిల్లా, మరి మీరు ఎవరినైతే వేడుకుంటున్నారో వారిని మేము వేడుకోవడం లేదు. వారినే కాదు, నివసిస్తున్నటువంటి ఈ భూమిని కానీ, పైనున్న ఆకాశాన్ని కానీ, వెలుగునిచ్చే సూర్యుడిని కానీ, వెన్నెలనిచ్చే చంద్రుణ్ణి కానీ, నక్షత్రాలను కానీ, సముద్రాలను కానీ, పర్వతాలను కానీ, సృష్టిలో దేన్ని ఆరాధించాము? సాక్షాత్తుగా ఈ ధర్మాన్ని తెలియజెప్పడానికి వచ్చినటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని కూడా మేము పూజించము. సాక్షాత్తు మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా మేము పూజించము అల్లాను తప్ప. వలాకి నాబుదుల్లాహ్ అల్లజీ యతవఫాకుం, కానీ మీ అందరి ప్రాణాలను ఎవరైతే వశపరుచుకుంటున్నాడో, వలాకి నాబుదుల్లాహ్ అల్లజీ యతవఫాకుం, మీ అందరి ప్రాణాలను ఎవరైతే వశపరుచుకుంటున్నాడో, అంటే ఎవరైతే మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసి మీకు ప్రాణం పోశాడో, మీ ప్రాణం తీస్తున్నాడో, ఆయన్నే మేము ఆరాధిస్తాం. వా ఉమిర్తు అన్నకూన మినల్ ముమినీన్, మాకు ఆయన్ని విశ్వసించే వారిలో ఉండాలని ఆదేశించడం జరిగింది. అంటే ప్రజలలో ఉన్నటువంటి భయభ్రాంతులను కూడా దూరం చేసి ముక్క చెక్కలైపోయినటువంటి మానవ జాతిని ఐక్యపరచడానికి తన యొక్క ఆరాధన చేయమని. మేమేదో కొత్త దేవుణ్ణి ఆరాధించడం లేదు, లేదు కొత్త దేవుణ్ణి కల్పించుకోలేదు. ఎవరైతే సర్వ మానవులను మాతృగర్భాలలో తయారు చేసి ప్రాణం పోస్తున్నాడో, ఎవరైతే సర్వజీవుల ప్రాణం తీస్తున్నాడో, వలాకి నాబుదుల్లాహల్లజీ యతవఫాకుం,
ఆ ప్రాణాలు తీసేటువంటి సృష్టికర్తనే మేము ఆరాధిస్తున్నాం. వలకిన్ ఉమిర్తు అన్నకూన మినల్ ముమినీన్, ఆయన్ని విశ్వసించే వారిలో చేరాలని, వారితో ఉండాలని మాకు ఆజ్ఞాపించబడింది. చూడండి, దాని తర్వాత ఆ సృష్టికర్తను పరిచయం చేయడానికి ఈ లోకంలో వచ్చినటువంటి ఆ చివరి ప్రవక్త, ఆ ప్రవక్త పిలుపుని అల్లా సుబ్హాన తల ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఎక్కడైనా ఏదైనా కొత్త ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక గైడ్ని తీసుకుంటాం మనం. ఎందుకంటే ఆ గైడ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వార్తా విశేషాలు అన్నీ తెలుస్తాయి. డైరెక్ట్గా చూసామనుకోండి కొన్ని తెలియదు, అర్థం కాదు కూడా. అలానే భూమండలంలోనికి కొత్తగా అడుగు పెట్టినటువంటి ఈ మానవులకు ఆయన గురించి చెప్పటానికి ఏర్పాటు చేసినటువంటి గైడ్స్, ప్రవక్తలు, ఆ ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త, చిట్ట చివరి గైడ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరా ఆరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158, కుల్ యా అయ్యుహన్ నాస్ ఇన్నీ రసూలుల్లాహ్ ఇలైకుం జమీయా. ఓ ప్రవక్త ఇలా చెప్పు, ఓ మానవులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కుల్ యా అయ్యుహన్ నాస్ ఓ మానవులారా, ఇన్ని రసూలుల్లాహ్ ఇలైకుం జమీయా, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను, ఇలైకుం జమీయా ధరణిలో ఉన్న వారందరి కోసం పంపించబడ్డాను. ఇలైకుం జమీయా జిన్నాతులకు కూడా ఈయనే ప్రవక్త. జిన్నాతులు కూడా స్వర్గంలో పోవాలంటే ఈయన అనుసరించకుండా పోవటానికి ఆమోదయోగ్యం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే సృష్టికర్త ఒక్కడేనని విశ్వసించినప్పటికీ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి అనుసరించినంత వరకు స్వర్గంలో ప్రవేశించలేడు. కుల్యా యువన్నా సుయిని రసూలుల్లాహి ఇలైకుం జమీయా అల్లదీ లహూ ముల్కు సమావాతి వల్ అర్ద్ లా ఇలాహా ఇల్లా హువ యుహ్యీ వ యుమీత్ ఫామిను బిల్లాహి వ రసూలిహిన్ ఉమ్మియిల్ నబీ అల్లజీ యుమిను అల్లదీ లహూ ముల్కు సమావాతి వల్ అర్ద్, ఆయన భూమికి ఆకాశాలకు తిరుగులేనటువంటి చక్రవర్తి. లా ఇలాహా ఇల్లా హువ, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హుడైన వాడు, నిజ ఆరాధ్యుడు ఎవడు లేడు. యుహీ వయుమీత్, ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మరణాన్ని కలుగజేస్తున్నాడు. ఫామిను బిల్లాహి వ రసూలిహిల్, అల్లాను విశ్వసించండి, ఆయన పంపినటువంటి నిరక్షరాస్యుడైనటువంటి ఈ ప్రవక్తను అనుసరించండి, అప్పుడే మీరు సాఫల్య భాగ్యాన్ని పొందుతారు. ఆయన అల్లాను, ఆయన ఆదేశాలను శిరస వహిస్తాడు. అల్లా సుబ్హానహు తాలా సూరా ఆరాఫ్లో ఈ విషయాన్ని తెలియజేశాడు, ఓ మానవులారా. దాని తర్వాత సూరే నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబర్ 170 అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు, యా అయ్యుహన్ నాసు కద్ జాకుముర్ రసూల్ బిల్ హక్కి మిర్ రబ్బికుం ఫామిను ఖైరల్లకుం వైన్ తక్ఫురు ఫైన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ వకానల్లాహు అలీమన్ హకీమా. యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, కద్ జాకుముర్ రసూలు బిల్ హక్కి మిర్ రబ్బికుం, ఇదిగో ఈ ప్రవక్త అల్లా తరపు నుండి సత్యాన్ని తీసుకుని వచ్చాడు. ఫామిను, మీరు ఈయన్ని అనుసరించండి. అంటే మానవుడు దైవ ప్రసన్నతను చూరగొనాలి అంటే దైవాన్ని విశ్వసిస్తేనే సరిపోదు, ఆయన పంపిన ప్రవక్తను విశ్వసించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మూసా అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలు మూసా అలైహిస్సలాంని అనుసరిస్తూ అల్లాను ఆరాధించాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అనుసరిస్తూ అల్లాను ఆరాధించాలి. అలానే ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలు ఈసా అలైహిస్సలాం వారిని అనుసరిస్తూ అల్లాను ఆరాధించాలి. ఇప్పుడు
ఆఖరి ప్రవక్త జమానా, ప్రళయం దాక మరో ప్రవక్త రాడు, మరో ప్రవక్త లేడు, మరో గ్రంథం లేదు. ఫామిను ఖైరల్లకుం, మీరు ఈ ప్రవక్తను అనుసరిస్తే మీకు మేలు, మీకు శాంతి. వయిన్ తక్ఫురు, ఒకవేళ మీరు ఈ ప్రవక్తను తిరస్కరిస్తే, ఈ ప్రవక్తను దుర్భాషలాడితే, ఈ ప్రవక్తను ద్వేషిస్తే, ఈ ప్రవక్త విధానాన్ని కనుక మరొకరి విధానాన్ని అనుసరిస్తే, ఫయిన్న లిల్లాహి మా ఫి సమావాతి వల్ల, భూమి ఆకాశాలలో ఉన్న మొత్తము ఆయనదేని తెలుసుకోండి. వకాన అల్లాహు అలీమన్ హకీమా, నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వ విషయాలు తెలిసినటువంటి వాడు. చూడండి, దాని తర్వాత అల్లా సుబ్హాన తాలా సూరే హజ్ సూర నంబర్ 22 వాక్యం నంబర్ 49, కుల్ యా అయ్యుహన్ నాసు ఇన్నమా అన లకుమ్ నజీరు ముబీన్, ఓ మానవులారా, కుల్ యా అయ్యుహన్ నాసు, ఓ మానవులారా, ఇన్నమా అన లకుమ్ నజీరు ముబీన్, నేను స్పష్టంగా మిమ్మల్ని వివరించి సావధానపరిచేవాణ్ణే. ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, పరధర్మాలను అపాస్యం చేయటం కానీ ఇస్లాం నేర్పించదు. అందరినీ ప్రేమించాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. కులియాయు అన్నాస్ ఇన్నమా అన్న లకుమ్ నజీరు ముబీన్, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. ఫల్లదీన ఆమను వామిలు స్వాలిహాత్, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే సదాచరణ చేశారో, పుణ్యకార్యాలు చేశారో, వారి పాపాలకు క్షమాపణ లభిస్తుంది, వారికి గొప్ప ఉపాధి సిద్ధిస్తుంది అన్నాడు. ఈ విధంగా అల్లా సుబ్హాన తాల మానవుల కోసం ఎన్నో విషయాలు, యా అయ్యుహన్ నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా, మానవులారా, భూమి మీద పరిశుద్ధమైనటువంటి వస్తువులను మీరు తినండి, అంటే అధర్మంగా అక్రమంగా సంపాదించకండి, పరిశుద్ధమైన వాటిని తినండి. ఎప్పుడైతే పరిశుద్ధమైన వాటిని తింటాడో మనిషికి పరిశుద్ధమైనటువంటి జీవితం లభిస్తుంది. ఎప్పుడైతే అపవిత్రం తిన్నాడో అపవిత్రపు ఆలోచనలు. సోదరులారా, ఈ విధంగా అల్లా సుబ్హాన తాలా మానవ జాతి కోసం ఎన్నో ఆదేశాలను, శాంతి సాఫల్యాల కోసం తెలియపరిచి ఉన్నాడు. మహోన్నతుడు స్తుతిపాత్రుడైనటువంటి అల్లాతో దువా చేస్తున్నాను, ఓ అల్లా, మానవుల కోసం నీవు విధించినటువంటి ఈ ధర్మాన్ని, సమస్త మానవులు ఆచరించినటువంటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించు దేవా. దేవా, మమ్మల్ని అందరికీ ఈ అపారాల్లో శాంతి సాఫల్యాలను ప్రసాదించు దేవా. ఎవరైతే ఈ సమావేశంలో వచ్చానో వారందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించు అల్లా. వాళ్ళందరినీ సమాధి బాధల నుండి, నరక శిక్ష నుండి కాపాడు అల్లా. వాళ్ళతి శ్రేష్టమైనటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని వాళ్ళ సమస్త మానవులకి ప్రసాదించు అల్లా. వాళ్ళ ఇహపరాల సాఫల్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్ సుమామీన్ వాకిర్ దావన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహ్.